నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ విద్యార్థులకు మరియు మత్తుకు బానిసలైన వారికి అక్రమంగా మత్తు ఇంజక్షన్లు, నొప్పులకు ఉపయోగించే ఇంజక్షన్లను మరియు నిద్ర టాబ్లెట్లను ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారనే సమాచారంతో మల్కాజ్గిరిలోని మెడ్ప్లేస్ మెడికల్ షాపుపై దాడి చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు మెడికల్ షాప్ నిర్వాహకుడు వెంకటేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. మత్తు కోసం నొప్పులకు ఉపయోగించే ఇంజక్షన్లు, నిద్ర గోళీలను ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రెగ్యులర్గా కాలేజీ విద్యార్థులకు, మత్తుకు బానిసలైన వారికి మెడ్ప్లేస్ మెడికల్ షాప్లో పనిచేసే ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లకు వీటిని అమ్ముతున్నట్టు తెలవడంతో ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో అధిక మొత్తంలో ఉన్న మందులను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం దుకాణ నిర్వాహకుడు వెంకటేష్ను మల్కాజ్గిరి పోలీసులకు అప్పగించారు. కాదు బాబు, నువ్వు ఒక్కటి కూడా కొట్టింది లేదా నీ దగ్గర బిల్లు? మళ్ళీ తీసుకొస్తా సార్. నువ్వు కొట్టినావా బిల్లు? మరి వాళ్ళ పేరు మెన్షన్ చేయించినావా? మరి వాళ్ళ పేరు చెప్పినావా? సార్ సార్ దాని గురించి తీసుకోమంటారు. ప్రతి డాటా అంతా డాటా వాళ్ళ నుంచి క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. నువ్వు పడేసిన అంతా ఇచ్చేది కదా.